అక్కడ ఏందో తెలియదు, సాటిఫికేషన్లు ఏమీ తెలియదు బాబు. చెప్తే పోయేదేమో చెప్పండి. అంటే వస్తావా? ఏమంటే చేసుకుంటుందో చేద్దామే. ఏమో నాకు నమ్మకం లేదు వీడి మీద, నేను చెప్పే మాటల మీద. ఏమో నువ్వు చేసుకుంటే చేసుకో, నేనైతే చేయను. కూర్చో. నేను చేయనయ్యా, నాకు వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజలి దాస్. ఈ రోజు వీడియో చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇద్దరు కాల్కర్స్ తో చేసామన్నమాట. అది ఎలా వచ్చింది ఏంటి అనేది మీరే చూడండి. చాలా కష్టపడి చాలా రిస్క్ తీసుకొని చేసాం. ప్లీజ్ నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సుధాకర్ మోసుకొని ఏంటి, ఏమైంది చెప్పాలా? చెప్పాలని కాదు, చెప్తే పోయేదేమో చెప్పండి. అంటే వస్తావా? వస్తానా పోతానా పక్క పెట్టు. ఏమైంది ఫేస్బుక్ అయినా ఏం చేస్తావు? మళ్ళీ మీకు తెలిస్తే ఏదో కూర్చోచ్చా. మొత్తం పచ్చిరే మాట్లాడుతు రాగిలు కొడుతున్నాను. అట్లానే మాట్లాడతాం మరి, మాతో బతుకులు అంతే కదా మరి. ఎందుకు అట్లా చేస్తున్నాం? ఎందుకు అట్లా చేస్తున్నాం అంటే మెట్ట బతకాలి మరి. అది బతకడానికి ఎన్ని దారులు, ఇదే దారి ఉందా? ఇది ఒకటే కాదు కదా దారి. మాకు సాధనైంది ఇది ఒకటే. మాకు ఇది ఒకటే వచ్చు. చిన్నప్పటి నుంచి మేము ఇదే. చదువులు లేవు, అయ్యా అమ్మ లేరు, నా తమ్ముళ్ళు లేరు, ఏం చేయమంటాము మరి? ఈ దొంగ చూపులే దొంగ నా కొడుకులు. అందుకేమో బతుకులు ఇట్లా తెల్లారుతున్నాయి. నేరే పుట్టగొస్తాం. ఎవడైనా కూడా మనం అడుగు నిలిచేవాడే కానీ ఎవడు ఆడుకున్నాడని అయినా మా గురించి తెలుసుకుని మీరు ఏం చేద్దామని నేనేమో చేద్దామని కాదు. జస్ట్ నాకు అయినంత సాయం చేస్తే లేదంటే ఇంకా నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇట్లాంటివి అన్నీ బంద్ చేసి ఒక జాబ్ చూపిస్తారు మీరు చేయగలుగుతారు. ఏ జాబ్? ఇప్పుడు ఇడిగిన బెయిల్ ఇప్పిస్తాను. ఆ జాబ్ దగ్గర ఇలాంటి ఎదవలు ఉంటారా మళ్ళీ? ఎదవలు అందరి దగ్గర ఉంటారు, అందరితో ఉంటారు. ఎదవలకి ఏముంది అంటే మమ్మల్ని మారమంటావు ఇప్పుడు, అంతేనా? ఫైనల్గా నేను చెప్పేది అంటే కొద్దిగా మారండి. సమాజం ఏంటంటే మార్పు వచ్చుకుంటున్నాము. సరే ఇప్పుడు చదువు అంటే అయిపోయింది. నేను ఒక మంచి మీకు షాపులు పెట్టిస్తాను, మీరు చేసుకుంటారా? షాప్ అంటే మీకు దీన్ని చేయడం వల్ల ఎంత లాభం వస్తుంది? ఏం సాటిస్ఫై అవుతుంది? మాకు ఏందో తెలియదు సాటిఫికేషన్లు, ఏమీ తెలియదు బాబు. దీంట్లో పొద్దున్నేస్తే ఇట్లనే బతుకు తెల్లారుతుంది. మమ్మల్ని ఎవరు దగ్గర తీసుకుంటారు ఈ టైంలో? నేనేమంటాను మీరు ఇవన్నీ అంటే సరే ఒక్కసారి బంద్ చేసి ఏదైనా సోర్స్ తీసుకోవచ్చు. వద్దులే బాబు, మాకు అట్లాంటివన్నీ మాకు పడవు, మా వంటూ పడవు. మేము వెళ్ళినా కూడా 2 రోజులు ఉంటాం, 3 రోజులు ఉంటాం, 4 రోజులు. 2 సంవత్సరాలు చేసిన వాళ్ళం, సడన్గా మానేస్తే ఎదవలు ఊరుకుంటారు. మళ్ళీ మేము వేరే చేసినాం, పోయినాము రా అంటే మీ ఎదవలు లేరులే. వేరే ఇప్పుడు ఏరియా మీరు చేస్తుంది కాబట్టి ఏరియాకి వెళ్ళిపోండి. ఇక్కడ ఉండకుండా పోయి అక్కడ మంచి లైఫ్ చేసుకోరా. వద్దులే బాబు, మాకు వద్దులే. చూడండి ఎందుకంటే వద్దంటారు చెప్పు. మేము రేపు ఈరోజు వెళ్తాము, రేపు వద్దన్న వెళ్ళిండి ఉంటాము. మళ్ళీ ఎక్కడికే ఎక్కడ ఉన్నామో అక్కడికే రావాలి మళ్ళీ. నేను ఎందుకు అలవాటైంది మాకు. నేనేమంటే అంత డిసప్పాయింట్ ఎందుకు అవుతున్నారు? పరిస్థితులు అట్లా వస్తున్నాయి మాకు, ఎట్లా అంటే ఏం చెప్తాం? నేనేమంటున్నామ్మా, మీకు పరిస్థితులు వస్తున్నాయి, దాన్ని ఎదిరించి నిలబడ్డవాడే గొప్పవాడు. ఎవరి కష్టాలు రావు చెప్పండి.
ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది రాదు బాబు నాకు రాలేదండి మా తల్లిదండ్రులు లేకపోవడం తల్లిదండ్రులు లేరు అయితే లేరు బాబు మాకు అన్నదమ్ములు లేరు అక్క చెల్లెలు లేరు తల్లిదండ్రులు లేరు ఎవరు లేరనే కదా మేము ఎట్లా బతుకుతున్నాం ఎవడో ఒకడు ఫస్ట్ ఇట్లానే ఆసరా ఇప్పిస్తాము ఉద్యోగాలు ఇప్పిస్తామని మా బతుకుని ఆసరం చేసి ఇట్లా వదిలేసిండు ఎవడో ఒకడు ఫస్ట్ ఇట్లానే ఆసరా ఇప్పిస్తాము ఉద్యోగాలు ఇప్పిస్తామని మా బతుకుని ఆసరం చేసి ఇట్లా వదిలేసిండు ఇంకా అట్లనే ఆ జీవితాలు ఎలా పెట్టుకున్నాం మీ అందరూ మీకు షో ఇట్లా చేయాలని కాదు కదా ఎవరైనా ఏ ఆడపిల్లనే ఇట్లా చేస్తాం అనుకుంటుందా చెప్పండి నేను ఏమంటున్నా అంటే నీకు మీకు మీ ఇద్దరికి చెరు ఒక షాప్ పెట్టిస్తాను కిరాణా షాప్ ఫోన్ ఫోన్ ఏమంటుంది కుక్క ఏమంటుంది కుక్కనే కదా అది కుక్కనే కదా మీకు మనుషులు అంటే భయం లేదు కుక్కలు అంటే భయం సమాజం మీకు షాపులు పెట్టిస్తాను మంచి లైఫ్ ఇస్తాను మీకు నాకు ప్రామిస్ నేను నాకు మీ నుంచి ఎలాంటి నాకు అవసరం లేదు ఈ పోలీస్ స్టేషన్ అయితే జమానత్కి నేను ఉండి మిమ్మల్ని తీసుకెళ్తాను ఏమంటారండి ఆలోచించుకోవడం టైం ఇవ్వు మాకు నీకు చెడ్డ పని చేసేటప్పుడు ఆలోచించాలి మంచి పని చేసినప్పుడు ఆలోచన ఎందుకు చెప్పండి ఇక్కడనే చాలా మంది చెప్పిండ్రు అయ్య మాకు నేను ఏమంటా పోలీస్ స్టేషన్లకే పోదాం మనము పోయి పోలీస్ సార్ ముంగట్నే ఎస్ఐ ముంగట్నే నీకు డబ్బులు ఇస్తా నేను మా ఛానల్ ఉందన్నమాట ఛానల్ త్రోనే మీకు సెటిల్ ఈవెంట్ చేస్తాం ఓకేనా ఏమంటే ఏమంటారు చేసుకుంటుందా చేద్దామే ఏమో నాకు నమ్మకం లేదు వీడి మీద చెప్పే మాటల మీద ఏమో నువ్వు చేసుకుంటే చేసుకో నేనైతే చేయను చేయనయ్యా నాకు చాలా విన్నాను చాలా చూసిన చాలా విన్నాను చాలా చూసిన నేను చేయనయ్యా ఎలాంటి పోతున్నా నేను ఉంటే ఉండి కాదు మంచి లైఫ్ ఇస్తాను నువ్వు చెప్పాను ఏమైనా అర్థం కాదు యాక్చువల్లీ నువ్వు ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము అక్కడ కార్లో కెమెరా పెట్టాను ఒక్కసారి మేము ఏంటంటే మీరు ఇక్కడ చూశాను మిమ్మల్ని చూసి మీరు ఇట్లా అని చెప్పేసి వచ్చాను మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు బట్ మీరు ఎందుకు అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నా నాకు అర్థమవుతుంది ఫస్ట్ మీరు సెట్ అయ్యండి మీరు సెట్ అయ్యారనుకో మేము ఆటోమేటిక్గా మీ లైన్లోకి వచ్చేస్తుంది ఒక షాప్ అమ్ముకో పెట్టుతాం సరే మీరేం కాదు మంచి లైఫ్ ఉంటుంది కానీ మనం ఒకసారి పోయి పోలీస్ స్టేషన్లో చెప్పేసి వద్దాం